ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శ్రీకురు పూర్ణమహాగాధిపతి నమ ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞానపశు నాభ సమేత శ్రీకాళశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి భిన్న వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి సూర్యమాణాన్ని అనుసరించి శుభతిథి పెద్ద పంచాంగాన్ని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు తెలియజేస్తాను సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు ఈ ఫలితాలు వర్తిస్తాయి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికపర విషయాలు సానుకూలంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా మళ్ళా కష్టపడి బోధ తెచ్చి పని ప్రారంభించాల్సిన స్థితిలాగా గోచరిస్తుంది కరోనా వల్ల విశేషమైనటువంటి చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బంది పడటం నష్టపోవటం వీటన్నిటి నుంచి కూడా మళ్ళా తేరుకునే పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది నూతనమైన కార్యక్రమాలు ముడిపడతాయి మధ్యవర్తి పంచనామాలు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి వచ్చినటువంటి కోర్టు తీర్పుల్ని మీకు అనుకూలంగా మంచుకోగలుగుతారు అవి అమలవుతాయి మీ శత్రువర్గాన్ని ఆర్థికంగా బలపడకూడక బలహీనం చేయగలుగుతారు రా రాబోయేటటువంటి రోజుల్లో ఇది మనకు చాలా మంచిది అని మీరు భావిస్తారు శత్రువర్గం ఏ కోణంలో కూడాను బలపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు మీ గారి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ వైపు కలుపుకుంటారు వాళ్ళకు కొన్ని ఆశలు చూపిస్తారు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యేటువంటి సంగతులు కూడాను వాళ్ళతో మాట్లాడుకొని అందరినీ ఒకే దానిపై నడిపించడానికి మంచి వ్యూహాలను సిద్ధం చేసుకుంటారు అదేవిధంగా వర్కర్లకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళని పంపించాల్సి వస్తుంది తిరిగి వాళ్ళని అప్పించుకొని ప్రయత్నాలు చేస్తారు ఆ నేపథ్యంలో కొంతవరకు ఈ వారం అనుకూలమైన ఫలితాలని సాధిస్తారు మార్కెట్లో రావాల్సిన డబ్బులు చేతికి రావు వివాహాది శుభకార్యాలు చేయగలుగుతారు ఈ రాశిలో జరిపించిన వారు శక్తి కక్కడాన్ని ధరించాలి ఇంద్రాణి రూపుని మెళ్ళ వేసుకోవాలి ఆరావళి కుక్కతోటి లక్ష్మీ సదరతోటి సుగంధ సిద్ధ కదాక్షులతోటి అమ్మవారిని పూజించాలి ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వృషభ వారికి ఆర్థిక పర విషయాల్లో కొత్త ఇబ్బందికి గోచరిస్తుంది రావాల్సిన డబ్బులు చేతికి రావు మీరు ఇవ్వాల్సిన చోట వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి ఏదైనా ఒక స్థిరా సముదామని చెప్పని మీరు భావిస్తే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది మళ్ళీ శక్తి ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు అని మీరు అనుకుంటారు అమ్మకానికి సంబంధించిన విషయాలు దగ్గర దగ్గర వచ్చినట్టు వచ్చి దూరంగా వెళ్ళిపోవటం రూపాయి వస్తువుని మరీ పది పైసలు కలగటం మీ బలహీనతని మీ ఆస్తుతని మీ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపుగా ఊరికే ఆస్తులుగా వేద్దామన్నంతగా కొంతమంది ప్రయత్నాలు చేస్తారు సరే ఉన్నటువంటి గోళ్ళను తాకట్టు పెట్టి మీరు కొన్ని చేబోదులను తీసుకొని ముఖ్యమైన రుణాలని తీర్చగలుగుతారు మనోధైర్యంతో మానసిక ఉత్సాహంతో వివాహాది శుభకార్యాలు ఉపనయనం గృహప్రవేశం గృహారంభం అక్షరాభ్యాసం అండప్రాసర శ్రీమంతం ఇలాంటి కార్యక్రమాలకి సుముహూర్తాలని నిర్ణయించుకుంటారు పెద్దవాళ్ళు ఆశీస్సులు తీసుకొని అన్ని రకాల కార్యక్రమాలు చేయగలుగుతారు సన్నిహితులు బంధువులు మిత్రులు అందరూ కూడాను మీ కూడా మీకు తోడుగా ఉంటారు ఆర్థికంగా పెద్దగా సహాయం చేయలేకపోయినా మనిషి అండగా ఉండగలుగుతారు అదే మీకు కొండతో బలాన్ని ఇస్తుంది మళ్ళీ వృత్తి ఉద్యోగాల పరంగా పుంజుకోగలుగుతారు ఏమీ సద్దిగా అక్కర్లేదు ఎంతైతే నష్టపోయారో అంత కొన్ని టింపు సంపాదించుకుంటారు దిగులు పడకుండా ధైర్యంగా ఉండండి అదేవిధంగా నూతన వాహనం కొనుగోలు చేయాలనుకునే మీ కోరిక ఈ వారం సఫలీకృతమయ్యే పరిస్థితిగా దాదాపుగా గోచరిస్తోంది కళా సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి గడ్డు కాలం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కళా సాహిత్య రంగాల్లో కానివ్వండి మరే రంగంలో కానివ్వండి శక్తి సామర్థ్యాలకు గుర్తింపు రావాలన్నా అవార్డులు రివార్డులు రావాలన్నా టాలెంట్ ఒక్కటే సరిపోదు కులం ఉండాలి మతం ఉండాలి ప్రాంతం ఇంకా ఎన్నో విషయాలు ప్రభావితం చేసి ఉంటాయి వాటన్నిటినీ కలిపితేనే మీరు ఒక సెలబ్రిటీగా గుర్తింపు సాధించుకోగలుగుతారు ఇవేమీ లేకుండా నా టాలెంట్ గుర్తింపు రాలేదని చెప్పి మీరు భావిస్తే దానికి అర్థం లేదు ప్రస్తుత కలియుగంలో నడుస్తున్నటువంటి పరిస్థితిని గమనించి నిర్ణయాలు తీసుకోండి మానసికమైన ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుంటారు ఇతరుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయరు అందరికీ అంతోయంతో మీరు సహాయం చేస్తారు ఈ రాష్ట్రం జన్మించిన వారు మహాపాస్పద కంకణాన్ని ధరించాలి ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ సదరతోటి మహాతీర్థపుడితోటి సుగంధ సిద్ధ గద్దాక్షతలతోటి అమ్మవారిని పూజించాలి సేవించాలి ఇందువల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు లాగిన్ అవ్వండి మిదుర్ రాసి వారికి ఆర్థిక పరిస్థితులు చిన్నంగా మెరుగుపడతాయి నడుస్తున్నటువంటి కష్టకాలం ఇతరులు పడుతున్న ఇబ్బందులు వీటన్నిటినీ గమనించి మీరు ఒకటే అనుకుంటారు కష్టాలు పడుతున్నప్పటికీ అందరికంటే నేనే బెటర్గా ఉన్నాను అని మీరు భావిస్తారు అందుకన కూడా భగవంతుడికి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంటారు గడిచిన కాలంలో రావాల్సిన డబ్బులు నష్టపోయే డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తిరిగి రాబట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు మంచి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు నూతనమైన విషయాల్లో అంచనాలు యధాదంగా అమలు జరుగుతాయి అదేవిధంగా వృత్త ఉద్యోగాల పరంగా నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి ఇన్నాళ్ళు ఖాళీగా ఉండి ఓటేసార్లు అన్ని రకాల పనులు చేయటం అంటే మానసిక ఒత్తిడి శారీరక ఒత్తిడి గోచరిస్తుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం కుదరపడుతుంది ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు రక్త సంబంధికుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు వాళ్ళకి ఎలా మేలు చేయాలా అని దూర ప్రాంతంలో ఉన్న మీ ఆత్మీయులు క్షేమంగా ఉన్నామని చెప్పి మీకు వర్తమానం పంపుతారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగిట్టారు అదేవిధంగా మీరు అభిప్రాయ వ్యక్తులకి మీరు చేయాల్సిన సహాయం చేస్తారు వివాహాది శుభకార్యాలు సొగ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంచెరవేరుతుంది పెండింగ్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆగిపోయినవి ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయగలుగుతారు ఎప్పుడో మీరు ఊహించి కొన్నటువంటి ఒక రెండు వందల గజాల స్థలం మీకెత్తగానో ఇప్పుడు ఉపయోగపడుతుంది ఈ స్థలం అమ్మి పనులు చేసుకున్న ఇలాంటి తర్వాత పది కొడుకు సరే మీరు భావిస్తారు అలాగే జరుగుతుంది ఈ రాశి చెరువచ్చేవారు సుబ్రహ్మణ్య పాశుమత కక్కడాన్ని ధరించాలి ఆరావళి కుంకుమతోటి లక్ష్మీసరతోటి మహాతీర్థప్పుడితో సుగంధ సిద్ధ గద్దాక్షరతో అమ్మవారిని పూజించాలి సేవించాలి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కర్కాడ రాశి వారికి స్థిరాస్తులు కలిసి వస్తాయి మానసికమైనటువంటి ఉల్లాసాన్ని కలిగి ఉంటారు జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి తిరిగి రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తారు సప్తమ స్థానంలో శని ఉన్నాడు ప్రజా సంబంధాలకు సంబంధించినటువంటి గ్రహం ఆయుష్కారకుడు ఆ శరీర దృష్టి ఉండటం వల్ల మీకు ప్రజా సంబంధాలు పెరుగుతాయి మీ వ్యాపారానికి కూడాను ప్రజాకర్షణ ధనాకర్షణ కలుగుతుంది అదేవిధంగా మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది మీ గుడ్విల్ని మరింతగా పెంచుకోగలుగుతారు అదే కూడా వివాహాది శుభకార్యాలు గృహప్రవేశం గృహ నిర్మాణం ఇలాంటివన్నీ కూడా ఆకస్మికంగా ముడిపడతాయి మంచి సంబంధం కుదురుతుంది వాళ్ళ స్టేటస్ చూసి వాళ్ళ వంశ చరిత్ర చూసి మీరు ఎంతగానో సంతోషపడతారు కేవలం మీ అమ్మాయో మీ అబ్బాయో చూడటానికి చక్కగా ఉండటం వల్ల మీది సాంప్రదాయ కుటుంబం కావటం వల్ల ఇతరత్ర కట్టకారుకలతో సంబంధం లేకుండా ఆ సంబంధం కుదురుతుంది అప్పు చేసినా ఘనంగా చేయాలని చెప్పని మీరు భావిస్తారు కానీ ఘనంగా చేయటానికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేమని చెప్పని గ్రహించి సర్దుబాటు చేసుకుంటారు ఈ మేషన్లో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావంలో శిరాసుల విషయంలోనూ కోర్టు తీర్పుల విషయంలోనూ అదేవిధంగా యూనిఫామ్ జాబ్స్ అంటే ఐపీఎస్ కానివ్వండి ఐఎఫ్ఎస్ కానివ్వండి ఇన్స్పెక్టర్ కానివ్వండి డిఎస్పి కానివ్వండి ఇలా ఎవరైతే యూనిఫామ్ వేసుకొని ఉద్యోగాలు చేస్తుంటారో వాళ్ళకు అనుకూలమైన కాలం గోచరిస్తుంది కుదురు మళ్ళీ వక్రచ్చి మీనంలోకి వెళ్ళిన తర్వాత మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక నమ్మకం ఏర్పడితేనే దాంట్లో చేయి పెడతారు మీకు అనుభవం లేని విషయాల్లో తరదకూడదని మీరు భావిస్తారు మీ సదహితులు మీ భాగస్వాములు మాకు బాగా అనుభవం ఉంది మేము చాలా తెలియగల వాళ్ళం మాకంతా తెలుసు నీ పెట్టుబడి వరకు నువ్వు పెట్టు మిగిలితే మేము చూసుకుంటాం అని గట్టిగా చెప్తారు అరిచేతులు వైకుట్ట చూపిస్తారు మీరు ఒకటే చెప్తారు నాకు అనుభవం లేని విషయంలో ఒక్క రూపాయి కూడా నేను పెట్టుబడి పెట్టను అలాంటి వాటిల్లో నేను కలవను అని స్పష్టంగా చెప్తారు మీకు అనుభవం లే విషయాలు లాభిస్తాయి నూతనమైనటువంటి ఒక మంచి ఫీల్ అనేది వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో దాన్ని మీరు ఉపయోగించుకోగలుగుతారు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోగలుగుతారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి కంపెనీలకి వ్యాపార వ్యవహారాలకి కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి వీటిని చాలా తెలివిగా పరిష్కరించుకోవడం చెప్పదగినటువంటి సూచన ఈ రాశి జన్మించిన వారు సర్పదోష నివారణ కక్కడాన్ని చేతికి ధరించాలి సిరి చూస్తున్నాడు కాబట్టి కర్కాటక రాశిని కాలవైర్ర రూపురి వేసుకోవాలి ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సింహరాశి వారు రుణాల కోసం గట్టిగా ప్రయత్నాలు చేసి విజయం సాధిస్తారు సానుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు హైప్ చేసుకునే కార్యక్రమాలు చేస్తారు తద్వారా మంచి పురోగతి ఉంటుంది లేని విషయాలు కూడా క్లియర్ చేసి ఆ క్రెడిబిలిటీ మీకే ఆపాదించుకొని మీడియా ద్వారా వీరు ప్రచారం పొందుతారు ఈ రోజుల్లో ఏమున్నా లేకపోయినా ప్రచారం లేకపోతే ఇబ్బంది అవుతుంది మినిస్టర్ల దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు కూడాను చేస్తున్న కార్యక్రమాలకి ప్రచారం అవసరం అని చెప్పని మీరు భావిస్తారు ప్రచారం లేకపోతే పబ్లిసిటీ లేకపోతే కోహిరూరు వజ్రానికి కూడా విలువ ఉండదు అని చెప్పని మీరు భావిస్తారు అదేవిధంగా మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి కలిగొట్టారు మరోధైర్యాన్ని కలిగొట్టారు నూతన వృత్తి ఉద్యోగాల్ని ప్రారంభిస్తారు కార్యాలయంలో ఉన్నటువంటి రాజకీయాలు ఇబ్బంది పడతాయి ఎవరిని ఎక్కడొచ్చాలో అక్కడ వచ్చకుంట పనికిమైన వాళ్ళందరికీ కూడా ఇచ్చి మీ పై అధికారులు చేసినటువంటి తప్పుల వల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి సంతా సమోద విషయంలో ఒక ఆలోచన అవసరం ఒక క్రమశిక్షణ అవసరం వాళ్ళు ఎటువెత్తురాలో చాటింగ్ ఎవరితోనో సెల్ ఫోన్ మాట్లాడడం ఎవరితోనో అదేవిధంగా వాళ్ళకు వస్తున్న మార్కులు ఏంటి వాళ్ళ అటెండెన్స్ ఏంటి ఇవన్నీ కూడాను సమయం వచ్చినప్పుడు పరిశీలించవలసిన అవసరం ఉంది విద్యా సంబంధన విషయాల్లో ఎకనమిక్ బీరు చాలామందికి వృతాగపోయింది కరోనా దెబ్బతోటి అయినప్పటికీ మా పిల్లల యొక్క భవత్తుల గురించి ఒక కన్ను వేసి వస్తున్న చెప్పదగిన విషయం మీరు అనుకున్నటువంటి స్థాయిలో స్థిరాస్తులు కొలకపోయినా ప్రభుత్వ పరంగా కానివ్వండి లేక ఆస్తి పంపకాల పరంగా కానివ్వండి మీకు ఒక స్థిరాస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది సగ్గుల నిర్మాణం అనేటువంటి చిరకాల నెరవేరుతుంది ఈ రాశులు జన్మించేవారు సౌర కక్కడాన్ని ధరించాలి అదేవిధంగా ఆరావళి కుక్కమతో లక్ష్మీ సదరులతోటి సుగంధ సిద్ధ గద్దాక్షులతో అమ్మవారిని ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి నూతన వ్యాపార వ్యవహారాలు సన్నిహితులతో భాగస్వాములతో ప్రారంభిస్తారు ఆ మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేని వాతావరణంలో నూతన కార్యక్రమాలు ప్రారంభించాలని భా భావిస్తారు మీకు సంబంధించినంత వరకు కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోవడం జరుగుతుంది ఆ నష్టాన్ని పూరించుకోవడానికి మీరు చేసే ఫలితాలు ఫలిస్తాయి మనోవాకాయ క్రమణం పట్టుదలతోటి సాహసంతో మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీరు ఇబ్బందుల్లో ఉన్న ఆత్మీయులకి సహోదర సహోదరి వర్గానికి ఆర్థికంగా సహాయం చేయగలుగుతారు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగొట్టారు ప్రతి విషయంలోనూ మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగొట్టారు ఏమి ఆందోళన అవసరం లేదని మీ వాళ్ళందరికీ చెప్తారు మనసులో ఎంతో ఆందోళన మీకున్నా బయటపడకుండా ఆందోళన పడదారు పక్క వాళ్ళకి చెప్తారు మీ సన్నిహితులు చెప్తారు అంటే వాళ్ళు చెప్తారు మళ్ళీ మన రోజులు మనకు వస్తాయి పది రూపాయలు నష్టపోయాం వంద రూపాయలు సంపాదిస్తాం వచ్చిన దిగులేవీ లేదు ఆరోగ్య జాగ్రత్తగా ఉంటే సారు పడకుండా ఉంటే చాలు అదే దేవుడిచ్చి పెద్దవరం మళ్ళీ మంచి రోజులు ప్రారంభమైతే మొదటికి పది రెండు సంపాదిస్తాం మీరు ధైర్యంగా ఉండండి అని అందరికీ చెప్తారు వివాహ శుభకార్యాలు గృహ గృహప్రవేశం ఇలాంటివన్నీ కూడా చాలా ఉత్సాహంతో చేయగలుగుతారు ఇవన్నీ కలిసి వస్తాయి కూడా తెలిసిన వాళ్ళు చేసే సహాయం కూడాను అప్పటికప్పుడు పరిచయం అయిన వాళ్ళు చేసే సహాయం చాలా ముఖ్యమైనటువంటిది విలువైనటువంటిది దాన్ని మీరు సాధించగలుగుతారు భాగోదావరి గ్రామంలో ఈ రాశులో జన్మించేవారు మహాపాష్మత కక్కడాన్ని ధరించాలి ఆరావళి కుక్కమతోటి లక్ష్మీ సతరతోటి సుగంధ సిద్ద కంతాక్షరతోటి అమ్మవారిని పూజించాలి సేవించాలి ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా కఠినమైన సవాళ్ళు ఎదురవుతాయి మీరు కష్టపడి పనిచేసిన సంస్థలో మీ ఉద్యోగాన్ని తీసేసి లేకపోతే మీకు ఆదరణ ఇవ్వకుండా చేసి వేరే వాళ్ళకి కుల ప్రాతిపదిక మీద లేకపోతే డబ్బులు తీసుకోను ఆ అవకాశం వేరే వాళ్ళకు కల్పిస్తారు నూతనమైన అవకాశాలు వెతుక్కునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి ఏదో విధంగా మనం ప్రజా సంబంధాలు పెంచుకోవాలనేటువంటి ధోరణిలో మీరు నడుచుకుంటారు మానసికమైనటువంటి ధైర్యాన్ని తెచ్చిపెట్టుకుంటారు కుజగ్రహ అనుకూలత వల్ల కోర్టు తీర్పులు తర్క సంబంధమైన విషయాలు మధ్యవర్తి పంచనామాలు మీకు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా నూతనమైనటువంటి ఉద్యోగ సంబంధమైన అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది మీకు ఇష్టమైనటువంటి దేవతని దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి విధానంలో ఏ విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పని మీకు వీరుగా ఒక అవగాహనకు వస్తారు ఫలానా చేయాలి ఫలానా విధంగా చేయాలి అనేటువంటి ఒక క్రమం రాసుకుంటారు అదేవిధంగా సహోదర సహోదరి వర్గానికి సలహాలు చెప్పే కన్నా మనం మిన్నకుంట మంచిది అని భావిస్తారు చెప్పి పగవాడు కావటం కట్టే కూడాను మౌనం వహించి మంచివాడు అనిపించుకోవడం ఉత్తమం అని చెప్పని భావిస్తారు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలని చెప్పని మీరు భావిస్తారు విశేషమైనటువంటి నరదృష్టి ఇబ్బందికరమైన వాతావరణం మానసికమైనటువంటి నిస్పృహ ఇలాంటివన్నీ ఒకేసారి ఆవరించిన అన్నింటినీ తట్టుకొని నిలబడడానికి ఆ అమ్మవారు ఉన్నారని మీరు భావిస్తారు అదే కోణంలో ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోండి మీకు సహాయం చేసిన వాళ్ళని కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకునే వాళ్ళని విస్మరించకండి విమర్శించకండి అది మీకు ఎప్పటికైనా మంచి జరుగుతుంది వాళ్ళ సహాయం కోరి మీరు అడిగినప్పుడు కూడాను వాళ్ళ సహాయం తిరిగి మిమ్మల్ని హక్కులు చేసుకునే విధంగా అలా ఉండేలా మీ ప్రవర్తన మార్చుకుంటే చాలా మంచిది వివాహాది శుభకార్యాలు బంధుమిత్రుల సహాయ సహకారాలతో పూర్తవుతాయి ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించిన వారు ఇంద్రాణి రూపు ధరించాలి సుబ్రహ్మణ్య బాశుత కక్కడాన్ని ధరించాలి అదేవిధంగా ఆరావళి కుంకుమతో లక్ష్మీ సుగంధ సిద్ధ గంధాక్ష అమ్మవారిని పూజించాలి సేవించాలి ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కృషిక రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది మీ వ్యూహాలు మీరు చేసే పైత్రాలు ఫలిస్తాయి కరోనా వల్ల దెబ్బతిన పరిస్థితి ఏదైతే ఉందో దాని నుంచి మెల్లిగా బయటికి వస్తారు నూతనమైన కార్యక్రమాలు చేపట్టకుండానే పాత పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకుందామనే పరిస్థితిలో ఉంటారు పరిగెత్తి పాలుదాగే కన్నా నిలబడి నిలుదాడటం ఉత్తమం ప్రస్తుతం ఇదే మంచి మార్గం అని చెప్పని యోచిస్తారు ఎక్కడా కూడాను మీ మానసిక భావాలు కానివ్వండి మీ వ్యక్తిగత విషయాలు కానివ్వండి కుటుంబ విషయాలు కానివ్వండి బయటికి రాకుండా జాగ్రత్త పడతారు మన సంతోషాన్ని కలుగుంటారు ఇబ్బంది లేని వాతావరణాన్ని కలుగుంటారు ఏది ఏమైనా భగవంతుడు గొప్పవాడు ఆయన ఇచ్చినటువంటి అదృష్టాన్ని నిలబెట్టుకునే బయత్ర చేయండి ఇబ్బందులు వస్తే స్వత వ్యక్తులు దూరంగా పెట్టాం డబ్బులు జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పని వర్కర్స్ తీసేయటం అది క్షేమకరం కాదు దీర్ఘకాలికవు పరిస్థితిలో మీకు అది ఉపయోగపడుతుంది లాభిస్తుంది ఇవాళ డబ్బులు లేవని చెప్పని ఆత్మీయుల్ని మంచి వర్కర్స్ని తీసేస్తే రేపు అవసరమైనప్పుడు వాళ్ళు వస్తారా రారు కనుక అందువల్ల ఎంత రష్టం జరుగుతుందో మీరు ఊహించుకొని నిర్ణయాలు తీసుకొని ఉంటే బాగుండేది ఏది ఉన్నప్పటికీ మీ ఆధులు నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి హాస్పిటల్స్కి కానివ్వండి సామాజిక సేవా కేంద్రాలకు కానివ్వండి చట్ట పేరు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది మీడియాలో మీడియా పరంగా అపఖ్యాతి గోచరిస్తోంది అందుకని ఎవరొచ్చి అని నా కానీ సమాధానం చెప్పే విధంగా మీ కార్యక్రమాలు ఉండాలి డబ్బుల కోసం కక్కుతపడేటువంటి సామాన్యమైన మనిషి అని చెప్పని అనిపించుకునే విధంగా ఉండకూడదు మీరు కూడా అలాగే భావిస్తారు కానీ మీ భాగస్వామ్యం చేసినటువంటి తప్పుల వల్ల మీరు కూడా సమానమైనటువంటి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఆ రకమైన ధోరణి దోపిడీ ఏదైతే ఉందో అది బయటికి వస్తుంది మీరు చేస్తున్న వృత్తి పట్ల గౌరవం పోతుంది మీ మీద గౌరవం పోతుంది అందుకని అన్నిటి కూడా సర్దిద్దుకొని జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది జీవిత భాగోత్సవం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి విదేశాల్లో ఉన్న వాళ్ళకి అనుకున్న ఫలితాలు గోచరిస్తున్నాయి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించిన వారు సర్పదోష నివారణ కంకణాన్ని చేతికి వేసుకోవాలి ఆరావళి కుంకుమతో లక్ష్మీ చందనతో సుగంధ సిద్ధ గద్దాక్షితతో అమ్మవారిని సేవించాలి పూజించాలి ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సరస రాసి వారికి ఆర్థిక విషయాల్లో కొలిక్కి వస్తాయి శుభకార్యాలు ముడిపడతాయి ప్రసవం చేస్తున్న ఉద్యోగంలో సీటు మారే అవకాశం ఉంది లేకపోతే ఉన్న ఉద్యోగంలోంచి వేరే కంపెనీకి మారే అవకాశం ఉంది నూతన అవకాశాలు కలిసి వస్తాయి అవి మంచివా కావా అని చెప్పని బీరజు వేసుకోవడంలో పొరపాటు పడతారు అయినప్పటికీ కూడాను ఆ పొరపాటి అనుకూలమైన గ్రహపాటు వల్ల మంచి నిర్ణయంగా పరిణమిస్తుంది ఉద్యోగపరంగా వృత్తిపరంగా మంచి జరుగుతుంది దొంగ స్వామిజీని దొంగ జ్యోతిష్కుల్ని నమ్మి మోసపోతారు ఏలింగ్ లాస్ చే నడుస్తుంది అందుచేత ఇరవై శనివారాలు శరికి తైలాభిషేక చేయించి ఒకటిన్నర కేజీ నల్లనవ్వులు దానంగా ఇవ్వండి అదేవిధంగా దసరథ కృత శరి సూత్రాన్ని పఠించండి కాలవైర రూపుని వేసుకోండి అఘోర పాస్పద హోమాన్ని చేయించండి సంతాన సంబంధ విషయాల్లో పురోగతి బాగుంటుంది వివాహ శుభకార్యాలు కుదురుతాయి నూతన వ్యాపారం పెట్టిస్తారు మీరు సూపర్వైజ్ చేస్తారు అనుకూలంగా ఉంది మీ రంగంలో మీకు మీరే పోటీ ఇంకెవరూ లేరు అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా చాలా రక చాలా రకాలైన విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహాలు తీసుకొని మీరు నడుచుకుంటారు మానసికమైనటువంటి ధైర్యం చాలా ముఖ్యమని చెప్పని గ్రహిస్తారు ఒక స్త్రీ సహాయ సహకారాల వల్ల మంచి ఫలితాలని పొందగలుగుతారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే ఒక సామెత ఉంది లౌక్యంగా మాట్లాడి చాలా విషయాలు విజయవంతం చేసుకోగలుగుతారు ఇబ్బంది లేని వాతావరణాన్ని మీకు మీరుగా సృష్టించుకోగలుగుతారు ఏళ్ళసే నడుస్తున్నా కానీ మీకు మంచి ఫలితాలు ఉంటాయి ప్రత్యామ్నాయ శాంతం చేయించండి అన్నీ అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా పోటీ పరీక్షల్లో మీ వాళ్ళు విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది ఈ రాశి జన్మించిన వారు సౌర కంకణాన్ని ధరించాలి ఆరావళి కుంకుమతోటి లక్ష్మీసందనతో సుగంధ సిద్ధ గంధాక్షతోటి అమ్మవారిని పూజించాలి సేవించాలి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మకర రాశి వారికి వ్యాపార సంబంధమైన విషయాలు వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు ఒక దారికి వస్తాయి మానసికమైన ఉత్సాహాన్ని ఇతరులకి నూరు పోస్తారు మనోధైర్యం చాలా ముఖ్యమని చెప్పని మీ వాళ్ళందరికీ గట్టిగా చెప్తారు నష్టం అనేది ప్రతి వాళ్ళకి సంభవిస్తుంది ఈ వైరస్ వల్ల నష్టపోయిన మనం ఒక్కడమే కాదు ప్రపంచమంతా నష్టపోయింది జరిగిందేదో జరిగిపోయిందని చెప్పి వదిలేయాలి కానీ దాన్నే ముందేసుకుని ఆడటం కరెక్ట్ కాదు మన ముందు భవిష్యత్ కార్యాచరణని సక్రమంగా అమల్లో పెడితే మనకి అనుకున్నట్టు ఫలితాలు వస్తాయి చీకటి వెలుగులు అనేవి జీవితంలో సాధారణమైనటువంటివి అనేటువంటి వేదాంతంతో వాస్తవాలతోటి మీ వాళ్ళని మేము నడిపించగలుగుతారు అదేవిధంగా మీరు చేస్తున్న కార్యక్రమాలకి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక స్త్రీ సహాయ సహకారాలు లభించే పరిస్థితిగా గోచరిస్తోంది అందువల్ల మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు సంతాన సంబంధ విషయాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు శుభకార్యాల విషయంలో ఆచీతూచ్చే నిర్ణయాలు తీసుకొని వాటిని ఖరారు చేస్తారు కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని కొన్ని కమిట్మెంట్స్ని మీరు నెత్తిలు వేసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఎవరికో గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం దాన్ని ఇప్పుడు నెరవేర్చవలసిన పరిస్థితి వస్తుంది ప్రస్తుతం ఆర్థికంగా సకటంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆరు నెలల నుంచి వ్యాపార వ్యవహారాలు వృత్తి ఉద్యోగాలు అన్ని దెబ్బతిన్న పరిస్థితుల్లో ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాల్సిన పరిస్థితులు అవటం మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అవుతుంది సరే ఏది ఏమైనప్పటికీ మీ పలుకుబడి ఉపయోగించి తింపిని పంపించేసి ఆ కార్యక్రమాన్ని ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు మీ యాతరులో నడుస్తున్నటువంటి పౌల్ట్రీ ఫారమ్స్ కానివ్వండి ఇటుకల వ్యాపారం కానివ్వండి గృహ నిర్మాణ సంబంధమైనటువంటి నిర్మాణ సంబంధమైన పనులకు సంబంధించిన పరికరాలకు సంబంధించిన వ్యాపారాలు కానివ్వండి వైద్య సంబంధమైనటువంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కాలం చాలా అనుకూలంగా ఉంది అన్నిట్లో కూడాను రూపాయికి నాలుగు రూపాయలు లాభం వస్తుంది గుర్తు ఉద్యోగాల పరంగా పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు గుర్తు ఉద్యోగాల పరంగా ప్రమోషన్ అనేది ప్రజలే చేస్తారు ప్రజాకర్షణ ఏర్పడుతుంది మీకు వచ్చేది ఇబ్బంది లేదు మీకు ఏలినాశిని నడుస్తుంది జలపరాశిలో కాలబైర్ర రూపుని మెళ్ళ వేసుకొని అఘోర భాసు హోమం చేయాలి అదేవిధంగా ఈ ఏలీనాశని ప్రభావం మకర రాశి వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది మంచి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మకరానికి కుంభానికి రాష్ట్రాధిపతి శని ఒక్కడే కనుక మీకు మేలు జరిగే పరిస్థితే తొంభై తొమ్మిది పాళ్ళు చెప్పదగినటువంటి ఫలితం ఈ రాశిలో జన్మించిన వారు కాలభర రూపం ధరించాలి మహాపాస్పద కక్కడాన్ని ధరించాలి ఆరావళి కుకుమతోటి లక్ష్మీ సందనంతో సుగంధ సిద్ధ గంధాక్షరతో పూజా కార్యక్రమం చేయాలి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి ఆర్థిక పరమైన విషయాలని ఒక దారిలో పెట్టుకోగలుగుతారు పులపైతులా చేస్తారు మళ్ళీ పని మొదటిచ్చి ప్రారంభించుకోవాల్సిన స్థితి వచ్చిందా అనేటువంటి ఆలోచన వస్తుంది వంద మెట్లు ఎక్కాం మళ్ళీ మొదటి పెట్టుకే వచ్చాం వృత్తి ఉద్యోగాలు వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండటం నమ్మకస్తులైనటువంటి నిపుణులైనటువంటి జనాన్ని మీకు వీరిగా వేయవలసిన పరిస్థితి రావటం ఇవన్నీ మీకు ఇబ్బందికరంగా మారతాయి మానసికమైనటువంటి ధైర్యాన్ని మానసికమైనటువంటి ఉత్సాహాన్ని మీరు తెచ్చిపెట్టుకుంటారు వివాహ శుభకార్యాలు ముడిపడతాయి స్వగ్రుల నిర్మాణం అనేటువంటి కళ పలుకుబడి ద్వారా నిజం పలుకుబడి ద్వారా వాస్తవ రూపం దాలుస్తుంది విలువైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు కొన్ని నిర్మాణాలు పూర్తి చేస్తారు రావాల్సినటువంటి బాకీలు ఇంటి అద్దెలు ఇవి చేతికి రావడం కష్టమవుతుంది మీరు కట్టవలసినటువంటి ప్రభుత్వ సంబంధమైన ట్యాక్సులు మాత్రం కట్టాల్సిన పరిస్థితి వస్తుంది కొన్ని సందర్భాల్లో ఏమీ చేయలేక ఇబ్బంది పడ్డ కాలము దేవుడు మీకు అనుకూలించి మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు సంతానం అక్కడికి వస్తారు మాన మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది శుభకార్యాలు మీ స్థాయి తగిన విధంగా చేస్తారు అదే కోణంలో స్థిరాస్తుల విషయంలో కలిసి వస్తుంది కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి పౌల్ట్రీ రంగంలోనూ ఆకో రంగంలోనూ ఉన్న వాళ్ళకి మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్నటువంటి భూముల ధర లక్షలకు పడిపోవటం అది కూడా కొట్టాలి కూడా ముందుకు రాకపోవటం మీ మనోవేదనకి అవుతుంది అదేవిధంగా ఏదో కొనిపడేసినటువంటి పొలాలు ఎందుకు పరిగ్రామని చెప్పని గతంలో అమ్మటానికి ప్రయత్నించి భాగం పడినటువంటి వీరు ఆ పొలాలను చూసుకుని సంతోషపడతారు అవి లక్షల్లో ఉన్నారు ఇప్పుడు అవి కోట్లలో వాటి తరం ఉంది ఓ చోట తగ్గినా ఇంకో చోట పుంజుకోగలుగుతారు ఏది ఏమైనప్పటికీ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసి న్యాయబద్ధంగా ఉండే విధంగా విమర్శలు లేకుండా ఉండే విధంగా నడుచుకోవాలని మీరు భావిస్తారు మీ యాత్రలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు హాస్పిటల్స్ సామాజిక సేవా కేంద్రాలు ఇలాంటి వాటికి మీడియా పరంగా అపఖ్యాత వస్తుంది మీ సన్నిహితులు చేసిన పనులకి మీరు బాధ్యత వహితాత వస్తుంది కొంతమంది వ్యక్తులకి సామూహికమైనటువంటి నష్టం జరగటానికి మీది కూడా అంతో ఎంతో బాధ్యత ఉంటుంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనుక ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పట్టడం అనేది ప్రతి విషయంలో కూడాను కీడించి పేలించడం మంచిదని చెప్పదగినటువంటి సూచన జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఏమీ ఉండదు ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తప్పు లేదు ఈ రాశిలో జన్మించిన వారు కాలభైరవ రూపు ధరించాలి సుబ్రహ్మణ్య పాశువతి కక్కడాన్ని ధరించాలి ఆరావళి కుక్కపుతోటి లక్ష్మీ సదనతోటి సుగంధ సిద్ధ తోటి అమ్మవారిని పూజించాలి సేవించాలి పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వారికి ఆర్థికపరమైన విషయాల్లో మర్రబత్తులు తప్పవు చేస్తున్న మృతి ఉద్యోగాల్లో భగవంతుల మీద భారం వేసి స్థిరమైనటువంటి మంచి నిర్ణయం తీసుకుంటారు అభివృద్ధికి సంబంధించి కొన్ని ఆటంకాలు ఏర్పడినా మంచి రోజులు మళ్ళీ ప్రారంభమయ్యాయనేటువంటి భావన సంతోషాన్ని కలిగిస్తుంది కొంతమంది వ్యక్తుల పోవతన ఆక్షేపంగా ఉన్నా వేలెత్తి చూపడం పద్ధతి కాదు కాబట్టి మీరు వేలెత్తి చూపరు వాళ్ళకే వాళ్ళు తెలుసుకునే విధంగా ప్రవర్తిస్తారు విద్యా సంబంధాల విషయాలు అయోమయంగా ఉన్నాయి పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు కూడా ఒక గాడిన పడవు నలుగురితో పాటు నారాయణ పద్మలతో పాటు గోవింద అంటాం తప్ప మనం ప్రత్యేకంగా ఈ విషయాలు చేసేదేమీ లేదని చెప్పని నిర్ణయించుకుంటారు ఏం చేయనప్పటికీ సంతాన పరంగా మీరు తీసుకునే జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా తీసుకున్న కీలక నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి ప్రజాకర్షణ ఏర్పడుతుంది సంస్థకి మళ్ళీ ప్రజాకర్షణ కలుగుతుంది భగవద్ అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి అదే కోణంలో వివాహ శుభకార్యాలు గృహప్రవేశం గృహారంభం ఇలాంటివన్నీ కూడా సానుకూలపడతాయి వంద రూపాయలు అప్పు చేసినా కానీ రెండు వందల రూపాయల ఆదాయం వస్తుంది అనేటువంటి ధీమా కలిగి ఉంటారు భగవంతులు ఆ రకంగా మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తారు అదే కోణంలో మీడియా ద్వారా మంచి ప్రచారం లభిస్తుంది పబ్లిసిటీ వల్ల మీరు అనుకూల ప్రయోజనాలని పొందగలుగుతారు విదేశాల్లో ఉన్నటువంటి మీ రక్త సంబంధికులు క్షేమంగా ఉన్నారని తెలిసి మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు భవిష్యత్ ప్రణాళికలు జాగ్రత్తగా నిర్దేశించుకోగలుగుతారు గడిచినటువంటి కాలంలో కంటే కూడాను కరోనా వచ్చినప్పుడు కూడాను ఒక చేయి తగిన ఇంకో చేతితో పని ప్రారంభించగలుగుతారు ఆ రకమైన ఆత్మస్థైర్యాన్ని దైవానుగ్రహాన్ని కలిగి ఉంటారు ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా మీ సిద్ధాంతాలని మీ పద్ధతుల్ని మార్చుకోరు అనుకున్నటువంటి పద్ధతుల్లోనే వెళ్ళాలని చెప్పి భావిస్తారు అదేవిధంగా మిమ్మల్ని సహాయం అర్థించిన వాళ్ళకి పూర్తిగా సహాయం చేయలేకపోయినా అంతో ఇంత సహాయం చేస్తారు మన వాళ్ళు బాగుండాలి మన వాళ్ళు బాగుంటారని మనం కూడా బాగుంటాం అనే పద్ధతిలో మీరు ఆలోచన చేస్తారు మీ వైద్య వరకు మీకు రాజకీయ పదవి రాకుండా అడ్డుపడతారు ఇప్పటిచ్చే అధిష్టానం దగ్గర మీకున్నటువంటి హోల్డ్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలని సాధించగలుగుతారు మీరు అడగకూడగానే మీరు కోరుకోవడం అన్నీ కూడాను మీ దగ్గరికే వస్తాయి వచ్చినటువంటి మంచి అవకాశాలని చక్కగా వినియోగించుకోగలుగుతారు కోర్టు తీర్పులు మధ్యవతి పరిచరామాలు ఇవన్నీ కూడా దైవానుగ్రహం వల్ల మీకే అనుకూలంగా వస్తాయి సంతాన సమస్యల విషయాల్లో వారాతల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అవసరం అని చెప్పని గ్రహగతులు సూచిస్తున్నాయి ఈ రాశిలో జరిపించిన వారు సర్పదోష నివారణ కక్కడాన్ని చేతికి ధరించాలి ఎందుకంటే ద్వితీయంలో కుజుడు ఉన్నాడు మీనరా మీనరాశి వశాత్తు ద్వితీయంలో అంటే మేషంలో కుజుడు ఉన్నాడు అందుకని సర్పదోష నివారణ కక్కడాన్ని చేతికి వేసుకోవాలి ఆరావళి కుక్కవతోటి లక్ష్మీ సదరతోటి సుగంధ సిద్ధ గంధాక్షితోటి మహాతీర్థపుడితోటి అమ్మవారిని పూజించాలి అభిషేకం చేయాలి సేవించాలి మేషం నుంచి మీ వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిథి పెదపంచాంగం ప్రామాణిక సూర్యమానాలను అనుసరించి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిబద్ధాలు తెలియజేస్తాను